తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. బస్సు ఒక్క ప్లేస్లో ఒక 24 అవర్స్ అక్కడ ఉండిపోతే ఈ ఒక్క ప్లేస్ అనేది నాకు చాలా పీస్గా అనిపిస్తుంది, నెమ్మదిగా ఉంటుంది అని ఏదైనా ఒక ప్లేస్ అంటూ ఉందా నీకు? అంత 24 అవర్స్ ఉండే ప్లేస్ అయితే ఏమీ లేదు, ఎక్కడికెక్కడ తిరుగుతూనే ఉంటాం మన బిజీ స్కెడ్యూల్లో. సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిగా పెళ్లి ఇదిగా ఆడావిడిలో కూడా నేనైతే రిలాక్సేషన్ ఇప్పటికీ లేను, ఇప్పటికీ వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుతూనే ఉన్నాను. అసలు లేదు సీరియస్ గా. సో నాకైతే కొద్దిగా పీస్ కావాలి. సో పీస్ అంటే నేను అనుకునేదంటే ఐ వాంట్ టు గో ఫర్ ఊటీ అండ్ మంచిగా టీ చెట్లు మధ్యలో కూర్చొని చిల్ అవ్వాలని నాకు ఫస్ట్ నుంచి. సోలో ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ తో కలిసి? బిఫోర్ అయితే సోలో, ఇప్పుడు నాతో పాటు తను కూడా తీసుకెళ్తా. తన ఏం చేస్తాడు నేను వెళ్ళిపోతే? ఐ కాంట్ లీవ్. అంటే ట్రావెల్ ఎవరా జనరల్ గా ఇద్దరు? తను కూడా అంతేనా? బయట ఎక్కడికైనా గుడిలు చాలా పిచ్చి. కేదార్నాథ్ ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం. నాకేంటంటే కొంచెం నేచర్ ప్లేసెస్ తిరగడం చాలా ఇష్టం. అంటే ఫ్రీ టైమ్స్ ఉంటే ఏం చేస్తావు జనరల్ గా? ఇప్పుడు ఫ్రీ టైమ్స్ ఉంటే కొంచెం ఇల్లంతా సర్ది పెట్టుకుంటున్నా, తప్పదు ఇంకా కొంచెం రెస్పాన్సిబిలిటీ. ముందైతే అలా ఇలా పడేసేదాన్ని, ఇప్పుడు అలా కాదు కదా, సర్ది పెట్టుకోవాలి. సో ఇప్పుడు అమ్మాయిలు అంటే చాలు, అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా పెట్ లవర్స్ అయిపోయారు. దే బికమ్ అబ్బా పప్పీస్ 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 అనేసి. సో నువ్వు కూడా అంతేనా? చాలా అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైతే నా ప్రేమగా పెంచుకున్న నా చింటు కుక్క పిల్ల, సో బిఫోర్ బిగ్ బాస్ చనిపోయింది అది. సో ఆ తర్వాత నేను ఐ డిసైడెడ్ ఎంత ముద్దుగా ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా ఎక్కువ కనెక్షన్ పెరిగిపోతుంది దా పెట్ లవర్స్ అంటే పెట్కి చాలా అది చాలా కష్టం. నాకు 1 ఇయర్ అయింది దాని నుంచి బయట రావడం. ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా. అంటే బిఫోర్ బిగ్ బాస్ వెళ్ళకిన ముందు ఆర్ ఎల్స్? బిఫోర్ వెళ్ళక ముందు టచ్ పాయింట్ పాప. నా ఇంట్లో కూడా యాక్చువల్లీ పెట్టుందన్నమాట, నాకు కూడా అదే ఉంటది. ఇప్పుడు డే మొత్తం నేను షూట్ లో ఉంటాను కదా, మై మైండ్ వాజ్ లైక్ అరే ఏం చేస్తుంటాడు ఏంటో. అది కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, అది కూడా చిన్న పాప లాగానే కదా. Yes, so కోపం వస్తే ఏం చేస్తావు? అంటే ఐ మీన్ నీ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకుంటావు? అర్చేస్తాను, నేను ఆపుకోను, ఏం చేయను. ఓకే, కోపం వస్తే ఎప్పటిదప్పుడు తీర్చేయాలి అంతే. ఇప్పటి వరకు నీ కోపం ఏమైనా శివకి చూపించావా? చాలా. ఆహా, ఏదైనా ఇన్సిడెంట్ లైక్ మీ ఇద్దరి మధ్య రీసెంట్ గా ఏదైనా? రీసెంట్ గా అయితే ఏం జరగలేదు, చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి. కానీ అంత కోపం పెద్దగా వచ్చేంత అయితే నా కోపం వస్తే తను ఆగిపోతాడు, తన కోపం వస్తే నేను ఆగిపోతాను. ఓకే, దెన్ లైఫ్ లో ఎవరైనా నెగటివ్ పర్సన్ ఒక ఎనిమీ అన్నట్టు ఉన్నారా? ఎవరైనా? ఎవరు లేరబ్బా, అట్లాంటి వాళ్ళని కూడా నేను పెట్టుకోలేదు. ఎనిమీస్ ఉంటే ఇది ఒక లైఫ్ కదా, మన వాళ్ళ మీద ఎనిమినిటీ తీసుకొని ఏం చేస్తాం చెప్పు. నో, అలాంటి పర్సన్స్ అయితే ఎవ్వరు లేరు. నైస్. సో శివ్లో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నీలో శివ్కి నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నాకు నచ్చిన క్వాలిటీ శివ్లో కేరింగ్, చాలా కేర్ చేస్తాడు, అండ్ రెస్పెక్ట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి కావాల్సింది అదే అదే కదా, రెండే. సో అందుకని అప్ప మంచిగా కుక్ చేస్తాడు, నాకు ఇది కూడా ఇష్టం, అది కూడా ఇష్టం. ఇప్పుడే చెప్పావు కదా, సో కేర్ చేసే హస్బెండ్ కూడా కలిసి వచ్చుంటే బాగుండేది. ఇందాక చెప్పినట్టు రాలేదు కాబట్టి ఒక్కసారి కాల్ చేసి మిస్ అవుతున్నాను, ఎప్పుడొస్తావు, కొంచెం బయటకు వెళ్దాం అనేసి కొంచెం రొమాంటిక్ గా చాలా స్వీట్ గా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడతాను అంటే నమ్మడు, ఈ యాంగిల్ నాలో ఉందంటే అసలు నమ్మడు. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు. ఓకే, డన్. హలో, శివ్ అయ్యా ఏం మాట్లాడాలి? ఐ మిస్ యూ ఆల్ ఆఫ్ శివ్. ఐ మిస్ యూ శివ్. నవ్వుతావేంట్రా ఐ మిస్ యూ అంటే? అది 2 అవర్స్ కేనా అని. అయ్యా 2 అవర్స్ కే వచ్చేసాను కదా, ఇటువైపు షూట్ కే వచ్చాను కదా. సో 2 అవర్స్ కి వచ్చే తర్వాత ఆఫ్ కోర్స్ యా ఐ మిస్ యూ టూ. థాంక్యూ సో మచ్ శివ్. ఐ లవ్ యూ శివ్. I love you. నమ్మడని చెప్పాడు. Can I talk? Hello, hi. నేను శోభా శెట్టి మాట్లాడుతున్నా. Hey, hi. ఎలా ఉన్నారు? I'm doing good. Thanks for checking. How are you? I'm too good and congrats. Happy married life.
ఏంటంటే మీరు కూడా ఉండుంటే బాగుండేదని అనుకున్నాము, సో మీరు లేరు కాబట్టి సరదాగా కాల్ చేసి మాట్లాడమని చెప్పాను. కానీ చాలా షై ఫీల్ అవుతుంది, వసు ఐ లవ్ యూ చెప్పమన్నా చెప్పట్లేదు, మిస్ యూ చెప్పమన్నా చెప్పట్లేదు. సో వసు గురించి ఏదైనా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది కొంచెం ఓవర్ ఉంటది బట్ మా అమ్మ తర్వాత అమ్మ అండి తన, చాలా గట్టి ప్యాంపర్ చేస్తున్నా. ఓ సో స్వీట్. యాక్చువల్లీ తనేం చెప్పింది తెలుసా? సో కేరింగ్ మీ ఇద్దరులో ఎవరంటే మీరనే చెప్పింది. అంటే అది ఉంటది, అంటే తను కూడా కేరింగ్ ఏ, కాకపోతే నా కేరింగ్ ముందు కొంచెం డామినేట్ అవుతుంది అండి అంతే, కాకపోతే షీఈ్ ఆల్సో వెరీ కేరింగ్. మస్తు ప్యాంపర్ చేస్తున్నారు. ఎట్లా అంటే మా మదర్ ఇప్పుడు నేను కొంచెం చిరాకు పడ్డా కోపడ్డా అట్ ద ఎండ్ తను నన్ను యాక్సెప్ట్ చేశాను, బికాస్ నేను కొడుకుని కదా రోడ్ మీద నేను నడిచినా ఏం చేసినా సరే నా కొడుకు నా కొడుకే కదా అని చెప్పి తిట్టుకున్నా సరే నా కొడుకు అని చెప్పి వచ్చి ఫుడ్ పెట్టే టైప్. సేమ్ థింగ్ వసు కూడా అలానే. అందుకే భార్య మమ్మీ సిస్టర్స్ నెక్స్ట్ వసు అంతే, ముగ్గురే నా లైఫ్ లో జీవితానికి అంతే. వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సేమ్ యువర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అంతే, కొత్తగా మూవీ చేస్తున్నారంట, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, హోప్ వి విల్ మీట్ అగైన్. యా యా షూర్, పక్కా. నన్ను పెళ్లికి పిలవలేదు అదే చెప్తున్నాను. Yeah, it's okay, no problem. Yeah, nice talking to you. Take care. Yeah, take care. Bye-bye. Okay, bye-bye. Bye, ma'am. సరే నమ్మడం చెప్పాను కదా, ఇదేంటి ఫోన్ చేసి ఐ లవ్ యూ ఐ మిస్ యూ చెప్తాను. నైస్ నైస్. అండ్ ఇప్పుడే తను వసు గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే అమ్మ అని చెప్పారు, సో ఎలా ఫీల్ అయ్యో ఆ వర్డ్ విన్నా? చాలా చాలా. సో ఇది ఇప్పుడే కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ కాదు, బిఫోర్ మ్యారేజ్ కూడా హీ యూస్ టు సే దాట్ ఓన్లీ. సో అమ్మ అంటే ఆబ్వియస్లీ తన సిస్టర్స్ ని అండ్ ఎక్స్పెషలీ విమెన్ ని చాలా అంటే చాలా ప్రేమిస్తారు. వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారనమాట, ఆ ప్రేమ సో నా వైపు కూడా అలాగే ఉంది. అలాగే ఈ క్వాలిటీ నాయితే నాకు చాలా ఇష్టం. మాటలోనే అర్థమైపోయింది తను చెప్తుంటే, ప్లీజ్ ఎక్స్ప్రెస్ కదా అది అలా. ఇట్స్ వెరీ నైస్. అండ్ వసు ఒక్క మూవీని చాలా సారి అంటే ఇప్పుడు కూడా ఆ మూవీ చూస్తే నాకు బోర్ అవ్వదు, నేను చూస్తూనే ఉంటాను అని ఒక్క చూసిన ఒక మూవీ ఏమైనా ఉందా? మూవీనా? గోదావరి. గోదావరి ఫిల్మ్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా స్టిల్ బోర్ లేకుండా? బోర్ లేకుండా చాలా బాగా చూస్తా. ఏంటంటే అది చూస్తుంటే ఒక పీస్ఫుల్, ఒక మంచి వైబ్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆ మూవీ గోదావరి. ఎవరు ఫ్యాన్? పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్. ఓకే నైస్. సో నేను ఏదైతే క్వశ్చన్ అడగాలనుకున్నానో అన్ని క్వశ్చన్స్ కి చాలా ప్రాపర్ గా ఆన్సర్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్.